పోయిన సంవత్సరం గత డిసెంబర్ నెలలో అంటే 2018 డిసెంబర్ నెలలో 29వ తారీఖు సాయంత్రం మనకి ఉన్న సమాచారం మేరకు నెడమర్రు గ్రామం ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతున్న ఏరియా. ఆ పొలాల్లో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు నిర్మిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు E14 వద్ద నల్గొండకు చెందిన ఇద్దరు తండ్రి కొడుకులు హత్య గురించి, హత్య చేసి పూడ్చి పెట్టేసిన సంఘటన గురించి ఇందులో మనం ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఆ క్రైమ్ నెంబరు 432/18 302-201-394 ఐపీసీ ఆఫ్ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేయడం జరిగింది. దీని తాలూకు ఫస్ట్ ఇది మిస్సింగ్ కేసుగా ఫస్ట్ రిపోర్ట్ చేశారు. ఆ మిస్సింగ్ కేసు తాలూకా మనం ఇంకా పరిశీలించి ఇంకా డెప్త్గా వెళ్తే మిస్సింగ్ తాలూకా పర్సన్స్ మర్డర్ చేయడం, మర్డర్ చేసి వాళ్ళని బరీ చేయడం కూడా జరిగింది. ఈ వివరాల్లో కేసు వివరాల్లోకి మనం వెళ్తే ఈ కేసులో ముగ్గురు నిందితుల్ని మేము ప్రాథమికంగా గుర్తించాం. ముగ్గురు కూడా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. ఈ జార్ఖండ్ రాష్ట్రం అందులో ఛాత్రా డిస్ట్రిక్ట్ ఛాత్రా జిల్లా అనే సంబంధించి దాని అక్కడ ఆ ఛాత్రా జిల్లాలో సుర్హాద్ గ్రామం అనేది వెళ్ళింది, ఒకటి ఏ ఉంది. అలాగే A2 వచ్చేసి డేహూరి గ్రామం, అలాగే A3 వచ్చేసి కూడా డేహూరి గ్రామం. అయితే A3 వయసు 16 సంవత్సరాలు. A1 అండ్ A2 అక్యూజ్డ్ 1 అండ్ అక్యూజ్డ్ 2. అక్యూజ్డ్ 1 వచ్చి నాగేశ్వర్ కుమార్ భక్త అలియాస్ నరేష్ అంటారు. అలాగే A2 వచ్చేసి డేహూరి అరవింద్ గంజు అలియాస్ చుల్హాన్ అంటారు. 27 ఇయర్స్ అండ్ 21 ఇయర్స్ రెస్పెక్టివ్. వివరాల్లోకి వెళ్తే ఈ ఇప్పుడు ఇందులో అక్యూజ్డ్గా ఎవరైతే ఉన్నారో అండ్ A1 అండ్ A2కి సంబంధించిన వ్యక్తులు వీళ్ళు దాదాపు 4 నెలలు బట్టి ఈ ప్రొక్లైన్ ఆపరేటర్ దగ్గర, ప్రొక్లైన్ ఓనర్ దగ్గర పనిచేస్తున్నారు గత 4 నెలలు బట్టి. అయితే వీళ్ళ సంబంధం తెలంగాణలో ఇది మొదలైంది. ఎల్బీ నగర్ దగ్గర పనిచేశారు స్టార్టింగ్లో, దాని తర్వాత కేసర దగ్గర పనిచేశారు. సబ్సిక్వెంట్గా వీళ్ళకి అక్కడ కాంట్రాక్ట్ వస్తే ఈ కాంట్రాక్ట్ మేరకు ఇక్కడికి మన క్యాపిటల్ అమరావతి రావడం జరిగింది. ఇక్కడికి గత 2018లో సెప్టెంబర్ 30 ఇక్కడికి రావడం జరిగింది. అంటే వీళ్ళు ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో, డిసీజ్డ్ 1 అండ్ డిసీజ్డ్ 2 వాళ్ళ కుటుంబానికి, ఇప్పుడు అక్యూజ్డ్ కుటుంబానికి మధ్య ముందే రిలేషన్స్ అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే A1 ఈజ్ ద మెయిన్ ఆపరేటర్, A1 అనే అతను మెయిన్ ఆపరేటర్. వీళ్ళు కురగల్లులో క్యాంప్ పెట్టుకున్నారు, కురగల్లులో క్యాంప్ పెట్టుకుని పనులన్నీ చేస్తున్నారు. మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్ అనే కంపెనీ ఆధ్వర్యంలో, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్ అనే కంపెనీ ఆధ్వర్యంలో వీళ్ళు పని అది చేస్తున్నారు. అయితే వీళ్ళకి ఈ ప్రొక్లైనర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఆ ఓనరు వీళ్ళు డ్రైవర్స్గా పబ్లిక్ ఆపరేటర్గా దాని మీద చేసి ప్రొక్లైనర్ మీద పనిచేస్తున్న వాళ్ళు ఆయిల్ అమ్ముతున్నారు, ఇందులో ఆయిల్ మిస్యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో అతను కొంచెం కనిపెట్టి అతను ఉన్న సమాచారం మేరకు ఇతన్ని తొలగించడం జరిగింది. ఇతర వీళ్ళు 2 మంత్స్ నుంచి మాకు శాలరీలు ఇవ్వడం లేదు అనేది కూడా నిందితుల యొక్క చెప్పే ఒక కోణం. ఇందులో మనం ఇంకా కొంచెం మేము డీప్గా వెళ్ళేసరికి ఇది కుప్పురా ఊరు విలేజ్కి సంబంధించి అక్కడ ఉన్న ముగ్గురికి ఈ ఆయిల్ రిసీవర్స్ వాళ్ళు, అందులో శ్రీను ధనుంజయ్ అమరబాబు, శ్రీను ధనుంజయ్ అమరబాబు అనే వాళ్ళకి, వాళ్ళ ముగ్గురు కూడా కుప్పురా ఊరు వాస్తవ్యులు. ఆ విలేజ్కి సంబంధించి ముగ్గురికి కూడా వీళ్ళు ప్రొక్లైనర్లో తీసుకొచ్చిన ఆయిల్ని వీళ్ళకి అమ్మేవాళ్ళు రెగ్యులర్గా. కాబట్టి మనం కాల్ డేటాలో వెరిఫై చేసినప్పుడల్లా దీని తాలూకా సమాచారం మనకి బయటపడ్డది.
సో అతను అక్కడ సిమెంట్ బ్రిక్స్ ఫ్యాక్టరీ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ముగ్గురు కూడా శ్రీను ధనుంజయ అమరబాబు ఈ ప్రొక్లెనర్లో తీసుకున్న ఆయిల్కి డబ్బులు పే చేసి వాళ్ళు ఇంటర్న్ శేషయ్య అని ఒక ఇటుకల బట్టి దగ్గర చేసే అతనికి వీళ్ళు అమ్మేవాళ్ళు అనమాట. అంటే ఒక ప్రొక్లెనర్ దగ్గర నుంచి ఇంకొక అతనికి చేతులు మారడం, ఇంకొక అతని దగ్గర నుంచి థర్డ్ పర్సన్ వరకు వచ్చేసింది. ఇలాగూ వీళ్ళు 15వ తారీఖు 14th నైట్ వీళ్ళకి ప్రధానంగా డిస్ప్యూట్ అనేది జరగడం మొదలైంది. ఇది జరగక ముందు కొంత ఫైనాన్షియల్గా 49,500 మెగా కంపెనీ వారు ఇచ్చిన చెక్ తాలూకా డబ్బులు డిసీజ్ 2 అంటే శేష అతను సురేష్ 27 ఇయర్స్ కొడుకు అకౌంట్లో పడ్డాయి. ఈ కొడుకు అకౌంట్లో పడ్డాయి. అతను కొడుకు ఏం చేస్తాడంటే తర్వాత దాన్ని ఒక 23,000 రూపాయలు డ్రా చేసుకుని ఏటీఎం ద్వారా అతను జోబులో పెట్టుకుంటాడు. తర్వాత దీన్ని 14వ తారీఖు ఈ ఆఫెన్స్ జరిగిన టైంలో ఈ 12,000 రూపాయలను వీళ్ళు తీసేసుకుని A1 అండ్ A2 అండ్ A3 వాడిని వాళ్ళిద్దరిని కూడా 12,000 రూపాయలు A1 దగ్గర, D2 దగ్గర, అలాగే 2,000 రూపాయలు ఫాదర్ అంటే D1 దగ్గర తీసుకుని వాళ్ళని మారణాయుధాలు ఏదైతే రాడ్లు అయితే ఉన్నాయో రాడ్స్తో పాటు వాళ్ళని అటాక్ చేసి అక్కడే పెద్దగా ఒక అప్రాక్సిమేట్లీ 10 అడుగులు లోతు గుంత తవ్వి దాని లోపల వీళ్ళిద్దరిని కూడా చెప్పేయడం జరిగింది. అయితే ఇంకా మేము అంతటితోనే వదిలిపండి, ఇంకా కాస్త ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళాము. 14వ తారీఖు సాయంత్రం వాళ్ళ తండ్రి వాళ్ళ ముగ్గురు కొడుకుల్లో ఆయన చిన్న కొడుక్కి ఫోన్ చేసి మన స్థానికంగా ఉన్న గ్రామం అంటే నల్గొండలో, అలాగే నాంపల్లి మండలంలో వాళ్ళకి సొంత గ్రామం ఉంది, ఆ చంపాపేట అనే దాని సొంత గ్రామం, ఆ చంపాపేట అనే చోటకి మేము వస్తున్నాము అని ఫోన్ చేస్తాడు. అయితే 15వ తారీఖు మొబైల్ ఫోన్స్, సెల్ ఫోన్స్ వాళ్ళకి స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటాయి. అలాగే 2వ కొడుకు ఇదేంటి 14వ తారీఖు వస్తారన్నారు, 15వ తారీఖు అయ్యింది, 15వ తారీఖు మొబైల్ స్విచ్ ఆఫ్ అని అని 2వ కొడుకు 19వ తారీఖున నల్గొండ నుంచి మంగళగిరి వస్తాడు. మంగళగిరి వచ్చి ఆ సైట్ దగ్గర ఉన్న సీన్ అంతా చూస్తాడు. అక్కడ ఏమి ఉండదు, ఏమి కనిపించదు, బట్ సమ్ దేర్ దెర్ ఇస్ అ సస్పెక్టెడ్ బ్లడ్ స్టైన్స్ లాగా అనిపిస్తాయి అతనికి. ఇది మా ఇద్దరు అంటే మా అన్న అలాగే తండ్రి ఇద్దరు కూడా కనిపించడం లేదని మన మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లోకి వచ్చి పోలీస్ స్టేషన్ ఇచ్చిన తాలూకా మన 20వ తారీఖున ఓ మిస్సింగ్ కేసు వీరి మీద నమోదు చేయడం జరుగుతుంది. వారి అమ్మగారు ఇచ్చిన పిటిషన్ మేరకు ఇందులో ప్రధానంగా మనం చూస్తే A1 అండ్ A2 గ్రెడ్జెస్ పెట్టుకుని వీళ్ళు ఆయిల్ అమ్ముతున్నారు అనేది వీళ్ళు ప్రశ్నించినందుకు, వీళ్ళని తర్వాత ఈ విధంగా చేస్తున్నందుకు A1ని ఉద్యోగం నుంచి కూడా ఈ ప్రొక్లెన్ వానరు ఎవరైతే ఉన్నారో లక్ష్మయ్య, వేముల లక్ష్మయ్య తొలగించడం కూడా జరుగుతుంది. ఈ వేముల లక్ష్మయ్య తొలగించినందుకు అతన్ని వీళ్ళంతా గ్రెడ్జెస్గా పెట్టుకుని 14వ తారీఖు సాయంత్రం రాత్రిపూట వీళ్ళని హత్య చేసి కప్పెట్టడం కూడా జరిగింది. అలాగే ఆ ప్లేస్ మిస్సింగ్ కేస్ అయిన తర్వాత మన సిబ్బంది అందరూ అక్కడికి ఎవరైతే ఎస్ఐ నాగరాజు వెళ్ళి అక్కడ ఉన్న సైట్ ఇంజనీర్తో మాట్లాడి వారితో పరిశీలించిన మీదట అక్కడ కొంత సైటు కొంత భూమిలోకి పొంగి ఉండటం మన ఎస్ఐ గారు గమనించారు. తర్వాత కొంచెం డీప్గా పరిశోధించిన తర్వాత ఇక్కడే ఏదో సంథింగ్ చేస్తుంటారు అని మన ఎస్ఐ గారు గమనించి ఎస్డిపిఓకి కన్సర్న్ సిఐ గారికి చెప్పిన తర్వాత ఎంఆర్ఓ గారు అలాగే సిఐ డిఎస్పి గారు వీళ్ళ పరిధిలో ఒక వీడియో రికార్డింగ్ చేసి ఈ వీరిని మర్డర్ చేసి హత్య చేసి భూమిలో కప్పెట్టిన వారిని మేము ఒక
శాస్త్రీయంగా సిస్టమేటిక్గా అన్ని కూడా టూ బాడీస్ కూడా వీళ్ళకి తీయడం జరిగింది. దిస్ ఇస్ ద తర్వాత సబ్సిక్వెంట్గా మేము పిఎంఈ కండక్ట్ చేయడం, దాని మీద ఇన్వెస్ట్ చేసి వాళ్ళందరికీ కూడా వాళ్ళు టూ బాడీస్ కూడా వాళ్ళ రెస్పెక్టివ్ ఫ్యామిలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ద వన్ యాంగిల్. తర్వాత వీళ్ళు అసలు ఇక్కడ హత్య చేసిన తర్వాత వీళ్ళు మన ఒక పురగల దగ్గర నుంచి ఒక ఆటో తీసుకుని అక్కడి నుంచి విజయవాడ వెళ్ళిపోయి ఇక్కడ వెళుతూ వెళుతూ వీళ్ళు ఒక మొబైల్ ఫోన్ కూడా తీసుకుపోతారు. డిసిజర్ దగ్గర నుంచి మొబైల్ ఫోన్ తీసుకుని అక్కడ ప్రతాప్ అని ఒక వీడి ఫ్రెండ్ ఉంటాడు, ఏవన్ ఫ్రెండ్, హైదరాబాద్ వెళ్ళిపోయి హైదరాబాద్లో ఒక ఇతను ఫ్రెండ్ ప్రతాప్కి ఇస్తాడు. ప్రతాప్కు ఇచ్చేసిన తర్వాత వీళ్ళు సబ్సిక్వెంట్గా జార్ఖండ్ వాళ్ళ సొంత గ్రామం ఏదైతే ఉందో ఛాత్రా డిస్టిక్ అక్కడికి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. మనం దీని మీద ప్రత్యేకంగా టీమ్స్ని పెట్టి ఇన్వెస్టిగేషన్ను చేసిన తర్వాత వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడానికి ఒక సెన్సేషన్ కేసుని మన సిబ్బంది బ్యూటిఫుల్గా ఇన్వెస్టిగేషన్ చేశారు. అయితే ఇది ఒక హీనియస్ క్రైమ్. ఒక ఇద్దరు వ్యక్తుల్ని దట్టు తండ్రి కొడుకుల్ని హత్య చేసి వాళ్ళ శరీరాలు కూడా దొరకకూడదు అనే ఉద్దేశంతో హత్య చేసి కప్పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు లాక్కొని మొబైల్ లాక్కొని ఇదంతా చేయడం అనేది చాలా హీనియస్ క్రైమ్. ఆ క్రైమ్లో భాగంగానే మనం మర్డర్ సెక్షన్స్తో పాటు 394 సెక్షన్ కూడా పెట్టాము, రెడ్ విత్ 201. ఈ సెక్షన్స్తో పాటు ఇంకా మేము ఫర్దర్గా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఆయిల్ రిసీవర్స్ పాత్ర ఏమైనా ఉందా, లేకపోతే ప్రతాప్ అని హైదరాబాద్లో సెల్ ఫోన్ రిసీవర్ రిసీవ్ చేసుకున్న అతనికి ఏమైనా ఇందులో పాత్ర ఉందా, ఇదంతా కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇంకా దీనికి కాన్స్పిరసీలో ఇంకెవరైనా ఉంటే కనుక వీళ్ళు అరెస్ట్ జమ అవుతూ ఇన్ ఆఫ్టర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. దీంట్లో మంగళగిరి టౌన్ ఇన్స్పెక్టర్ గారు రవిబాబు, అలాగే మన బాలాజీ మంగళగిరి రూరల్ సిఐ గారు, ఎస్ఐ నాగరాజు వారి సిబ్బంది కూడా బాగా పనిచేశారు. ఇప్పుడు మేము ఇంతకుముందు సీడ్ యాక్సెస్ రోడ్ ఈజ్ వెరీ సేఫ్ అండ్ సెక్యూర్ అండ్ నో నీడ్ టు వరీ. అక్కడికి వచ్చేది వేరే రాష్ట్రాల నుంచి వర్కర్స్ అది అంతా వస్తున్నారు. దానికి అంతటికి కూడా మేము టేకింగ్ ది సెన్సెస్, అక్కడ ఉండే అక్కడ పనిచేసే వాళ్ళ సెన్సెస్ అంతా కూడా కలెక్ట్ చేస్తున్నాం. ఎవరు ఏమేమి చేస్తున్నారు, ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్తున్నారు, ఇంక్లూడింగ్ ఆధార్ కార్డ్తో పాటు వీఆర్ టేకింగ్ ద సెన్సెస్ అండ్ ఎస్డిపిఓ నార్త్ కూడా దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన ఒక ఎస్ఐ గారిని వాళ్ళ సిబ్బందిని పెట్టి అది ఆ ఏరియాకు పంపించి వాళ్ళ దగ్గర పనిచేస్తున్న సీడ్ యాక్సెస్లో కానీ లేకపోతే మిగతా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, బాగా ఎక్కువగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, ఆ ప్రాంతాలకు పంపించి అంతా కూడా చేస్తున్నాం. సో బ్యూటిఫుల్గా ఈ ఒక కేసు తాలూకా టైం లైన్ ప్రకారం, ఒక టైం లైన్ ప్రకారమే కాకుండా ఒక సిస్టమేటిక్గా వీడియో రికార్డింగ్ చేయడం ఇదంతా కూడా, ఎందుకంటే అక్యూజ్డ్ అనే అతను వాళ్ళకి కన్విక్షన్ రావాలి. కన్విక్షన్ వచ్చే విధంగా మన వాళ్ళంతా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇది అన్ని మన పోలీస్ ఇండియన్ పెనల్ కోడ్ అండ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఏదైతే మనం చేయాల్సి ఉందో అన్నీ కూడా దర్యాప్తు నిర్వహిస్తున్నాం. కాబట్టి వీఆర్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎట్లాంటి మెంటలీ డిస్టర్బ్డ్ క్యాండిడేట్స్ కానీ లేకపోతే ఎట్లా వేరే ఇతర వ్యక్తులకి హాని చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తులకు కానీ ఇది ఒక గుణపాఠం. ఆ మర్డర్ చేసిన తర్వాత మేము తప్పించుకోగలము ఎవరికి తెలియదు అని అనుకున్నారు వాళ్ళు. అందు ఆ కారణం చేతనే ఒక కొంచెం డార్క్గా ఉన్న ప్రదేశంలో ఎవరికి తెలియదు అనుకుని భూమిలోకి పెట్టడం కూడా తెలిసిపోయింది. కాబట్టి తప్పు చేసిన వారు ఎప్పుడు తప్పించుకోలేరు. దిస్ ఇస్ ద లెసన్ అండ్ వీరికి సంబంధించి వాళ్ళ స్టేట్ వాళ్ళకి ఏదైతే జిల్లా ఉందో ఆ జిల్లా ఛాత్రా డిస్టిక్ కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అండ్ ఫర్దర్గా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ పనిచేస్తున్న వారి మీద కూడా మేము నిఘా పెడతాము. మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు కార్డినల్ సెర్చ్ ఆపరేషన్స్లో మనందరం కూడా చేస్తున్నాం. బట్
అవుటర్ ప్లేసెస్ లో ఉన్న వాటి మీద కూడా మేము కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంది. అది కూడా మనం చేస్తున్నాం. ఈ సెన్సెస్ ఆల్సో యూఆర్ టేకింగ్ అప్. థ్యాంక్ యూ వెరీ మచ్.